కీర్తనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. పూజనీయుడు యేసయ్యా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. వాక్యం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం. ప్రజలందరిలో చాటి చెప్పెద ప్రజలందరిలో యేసయ్య
మరొక సహోదరి పాస్టర్ గారితో సాక్ష్యాన్ని పంచుకుందంట, ఆ బిడ్డలకు చేతబడి చేశారట. ఇంట్లో ఉన్న కుక్కకిని, ఇంటి ముందున్న జామ చెట్టుకిని, ఆమెకి ఒకే రోజు మూడు చచ్చిపోయేలాగా మాంత్రికుల చేత చేతబడి చేయిస్తే ఆ రోజు జామ చెట్టు చచ్చిపోయింది, వాడిపోయింది. తిరుగుతూ తిరుగుతున్న ఒక కుక్క గడప మీద పడి చచ్చిపోయింది. ఆ సహోదరి కూడా సడన్ గా జబ్బయి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఎన్ని మందులు వాడించారు, ఎన్ని హాస్పిటల్ తిరిపారో ఎవరో చెప్పారట, ఎస్ఐ ఆశీర్వాద ప్రార్థన మందిరానికి తీసుకుని వెళ్ళు, నీ తల్లిని దేవుడు బాగు చేస్తాడని చెప్తే ఆ తల్లి ఆ కుమారుడు వచ్చి కన్నీటితో దేవునికి మొరపెట్టగా ఏసయ్య ఆ చేతబడి శక్తుల నుండి దేవుడు ఆ బిడ్డను విడిపించాడు, స్వస్థపరిచాడు. ఆ మాంత్రిక శక్తుల నుండి దేవుడు విడుదలిచ్చాడు. ఆయన మన మధ్య ఉంటే, ఆయన మన హృదయములో ఉంటే, ఆయన మన కుటుంబములో ఉంటే, ఆయన మన బ్రతుకులో ఉంటే, ఆయన చిత్తములో నీవు ఉంటే, ఆయన చెయ్యి పట్టుకొని నీవు నడిస్తే, ఆయన ఆలోచన ప్రకారం నీవు నడిస్తే, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ మధ్య ఉన్న రోగాలన్నీ దేవుడు మటుమాయం చేస్తాడు, నీలో ఉన్న ప్రతి రోగాన్ని దేవుడు బాగు చేస్తాడు, నీకు కలిగి ఉన్న రుగ్మత నుండి దేవుడు విడిపిస్తాడు. కొన్ని రోజుల క్రితం ఒక సహోదరి ఇక్కడికి వచ్చి ఆ బిడ్డకున్న బలహీనత ఏంటంటే, ఒక్క 10 నిమిషాలు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆమెకు తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోతుందట, కంట్రోల్ అవ్వదు. ఒక పెళ్లిలోకి వెళ్ళాలన్నా భయమే, ఒక విందుకు వెళ్ళాలన్నా భయమే, అందరు అసహించుకునేవారంట, అందరు చేదరించుకునేవారట. ఆ బిడ్డ ఏడుస్తూ ఇలాంటి జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగుండని చాలా సార్లు అనుకునేదట. ఎందుకు వచ్చిన జీవితం, అందరి చేత చీకొట్టించుకుని ఇలాంటి బ్రతుకు ఎందుకు అని అనుకుంటున్న ఆ రోజున ఆశీర్వాద మందిరమును గురించి ఎవరో చెబితే ఆ బిడ్డ దేవుని సన్నిధికి వచ్చిన మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీటితో దేవునికి మొరపెట్టిందంటండి. 2.5 గంటలు ఆ బిడ్డ మందిరంలో కూర్చుంది, యూరిన్ పాస్ కాకుండా దేవుడు అద్భుత రీతిగా కంట్రోల్ దేవుడు దయచేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు ఆ బిడ్డను బాగు చేశాడు. మందులకు డాక్టర్లకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. ఆయన నీతో ఉంటే, ఆయన నీ మధ్య ఉంటే, ఆయన నీలో ఉంటే నీ మధ్యలో ఉన్న రోగాన్ని తొలగిస్తాడు. ఈ రోజున ఎన్నో మందులు వాడుతున్నావు, ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నావు, రాత్రి టాబ్లెట్ వేసుకుంటేనే కానీ ఉదయం లేవలేవు, ఉదయం టాబ్లెట్ వేసుకుంటేనే కానీ సాయంత్రం పనిచేయలేవు. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల మధ్య కష్టార్జితమంతా ఆ యొక్క జబ్బుల కోసం ఎంతగా పోస్తున్నా స్వస్థత లేక, ఆరోగ్యము లేక, విడుదల లేక నలిగిపోతున్న బిడ్డ, ఈ రాత్రి నా యేసయ్య తప్పకుండా నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు. అయితే నీ ఒకటి అడుగు, యేసయ్య నీవు నాలోనికి రాయేసయ్య, నా హృదయంలోనికి రాయేసయ్య, నన్ను ముట్టుకో యేసయ్య, నన్ను పట్టుకో యేసయ్య, నన్ను బాగు చేయేసయ్య. 7 సంవత్సరాల వయసులో పోలియో కలరా వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను నా యేసయ్య బాగు చేశాడు, నా యేసయ్య స్వస్థపరిచాడు, ఆ యేసయ్య హస్తము నా మీద పడి నన్ను బాగు చేసిన దేవుడు, ఈ రాత్రి అదే గాయపడిన హస్తము నిన్ను కూడా బాగు చేయనుగాక. జెఫన్యా గ్రంథం 3:15 కూడా చదువుకుందాం. ఆయన మన మధ్య ఉంటే ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, 3 అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగించబోతున్నాడు. తాను మీకు విధించిన శిక్షను, నెంబర్ 1, ఆయన మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి, ఆయన కొట్టివేస్తాడు. ఆమేన్. శిక్షను దేవుడు కొట్టివేస్తాడు. ప్రతి శోధన వెనకాల, ప్రతి కష్టం వెనకాల, ప్రతి శ్రమ వెనకాల 2 కారణాలు ఉంటాయి. మొదటిది శిక్ష, 2 పరీక్ష. మన జీవితాల్లో దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు తెలుసా? దారి తప్పినప్పుడు, త్రోవ తప్పినప్పుడు, దేవుని మాట వినకుండా మనం వెళ్ళిపోతున్నప్పుడు. యోనాను చూడండి, యోనా నినువే పట్టణానికి వెళ్ళు, 120,000 మంది ప్రజలు అయ్యో నా ఉగ్రత వారి మీదకి రాబోతుందని వారికి ప్రకటన చేయమని చెబితే యోనా నినువే వెళ్ళటం మానేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? తర్షీషు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు చూడలే, వాడ నాయకుడు చూడలే, వాళ్ళు ఉన్నవారు చూడలే, గప్చుపుగా క్షేమంగా నేను అక్కడికి వెళ్ళిపోతానని వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. తుఫానును దేవుడు రప్పించాడు. సముద్రములో ఆ వాడలో ఉన్న సరుకంతా బయట పారేసేశారు. వాడలో ఉన్న వారందరు గజగజ గజగజ వణికిపోతా ఉన్నాడు. కానీ ఈయన మాత్రం వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. వాడ నావికుడు వెతుక్కుంటూ వచ్చి ఏం టైటిల్ ఇచ్చాడు తెలుసా? యోనా ప్రవక్త గారికి రెవరెండ్ డాక్టర్, బిషప్, ఆర్చ్ బిషప్, రైట్ రెవరెండ్, లెఫ్ట్ రైట్ రెవరెండ్, అయ్యా యోనా గారు అని అనలా,
ఓయి సోమరిపోత, ఓయి నిద్రపోత, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఏమండి, ఓడలో ఉన్న వాళ్ళందరినీ మేల్కొల్పవలసినటువంటి యోన అన్యుడు వెళ్ళి ప్రవక్తను ఏం చేస్తున్నాడు, మేల్కొలుపుతున్నాడు. ఈరోజున చాలామంది ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి చెప్పమంటారా? అన్యులేమో తెల్లవారుజామునే లేచి జీవము లేని వాటిని ఎంతో భక్తిగా ఆరాధిస్తుంటే జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న మనము నిద్రమత్తులో ఉంటున్నా, మగతలో ఉంటున్నా. తెల్లవారుజాము వేకువ జాము స్తోత్ర ప్రార్థన నీకుందా? నా ప్రభు నాకు ఒక అనుభవాన్ని నేర్పించారు, ఈ రోజు వరకు ఇంత ఘనమైన సేవ ఇలాగూ చేయటానికి గల కారణం డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నా తరతరాలు నా ముత్తాతలు నా తండ్రులు కానీ ఎవరు సేవకులు కాదు, ఎవరు దైవజనులు కాదు, ఎవరు పాస్టర్లు లేరు. ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి నా దేవుడు నన్ను ఇలాంటి ఘనమైన బలమైన సేవ చేయటానికి అపాత్రుడను అయోగ్యుణ్ణి ఎందుకు దేవుడు వాడుకుంటున్నాడు తెలుసు? ఒకటి ఒక అనుభవం దేవుడు నాకు నేర్పించాడు. నా ఆత్మీయ తండ్రి దైవజనులు అపోస్తుల్ పిఎల్ పరమజ్యోతి నాయని గారు, వారి దగ్గర నేను ట్రైనింగ్ పొందిన సమయంలో మాకొక అనుభవాన్ని నేర్పించారు. తెల్లవారుజామును 3 గంటలకి లేచి మోకాళ్ళేసి చేతులెత్తి సంఘము కొరకు, దేశము కొరకు, పట్టణం కొరకు, ప్రజల కొరకు, గ్రామము కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ఆపదలు ఉన్న వారి కోసం, కష్టములు ఉన్న వారి కోసం, రోగములు ఉన్న వారి కోసం, హాస్పిటల్ ఉన్న వారి కోసం, విడిపోయిన కుటుంబాల కోసం, గర్భఫలము లేని బిడ్డలు కోసం, అప్పుల పాలైపోయిన కుటుంబాల కోసం, అనేక జీవితాల్లో నెమ్మది లేక వ్యాపారాల్లో దివాలా తీసి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న బిడ్డల కొరకు చేతులెత్తి మోకాళ్ళుని ప్రార్థించి అనుభవం దేవుడు నేర్పించాడు. వాడలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతా ఉంటే వాడ అడుగునకు వెళ్ళిపోయి నిద్రపోతూ ఉన్నాడు. అమ్మా అయ్యా, ఎన్నో సంఘాలు నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఎంతో మంది సేవకులు తారాజువుల వలె పైకెళ్ళిన వారు, ఎంతో నక్షత్రం వలె ప్రకాశించిన వారు ఈ రోజున ఎంతో మంది రాలిపోతూ ఉన్నారు. కారణం, స్త్రీ వ్యామోహములో పడిపోతూ ఉన్నారు, స్త్రీని జయించలేకపోతూ ఉన్నారు, కామ క్రోధాలు జయించలేకపోతూ ఉన్నారు, ధనాపేక్షను జయించలేకపోతూ ఉన్నారు, పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్పల కొరకు, మెప్పుల కొరకు పరుగులెత్తుతున్నారు తప్ప, అయ్యో వాడలోని వారు నశించిపోతున్నారే, తుఫానులో నశించిపోతున్నారే, సంఘము నశించిపోతుంది, ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయే, ఎంతో మంది యవనస్తులు చిన్న వయసులోనే త్రాగుడుకు బానిసలైపోయి ఎంతో మంది త్రాగుడు వల్ల నాశనం అయిపోతున్నారే, 100 ఏళ్ళు బ్రతకవలసిన వాళ్ళు 30 సంవత్సరాలకే కాలం చేసేస్తున్నారే, 3 ముళ్ళు వేసినటువంటి ఆ యొక్క ఆడబిడ్డలు సంసారం చేయవలసిన చిన్న ప్రాయములోనే వీధులు పడి తల్లి లేక తండ్రి లేక బిడ్డలు లేక అనాథలుగా ఎంతో మంది దిక్కు తోచని వారైపోతున్నారే. ఎందరో నీ కళ్ళ ముందు, నీ ఇంటి ముందు, నీ చుట్టూ, నీ సంఘములో, నీ సమాజములో, కళ్ళ ఎదుట నీకు కనబడుతూ ఉన్నా, నీకు ఎలా నిద్ర పడుతుందయ్యా? అయ్యా అమ్మా, ఎలా నిద్రపోతున్నావు నువ్వు? నీవు అనుకోవచ్చు, నాకేం తక్కువయ్యా, నాకు జేబు నిండా డబ్బు ఉందయ్యా, ఇంటి నిండా జనం ఉన్నారయ్యా, ఒంటి నిండా బంగారం ఉందయ్యా, బ్యాంక్ నిండా డబ్బులు ఉన్నాయ్యా, మెడ నిండా బంగారం ఉందయ్యా, పెట్టి నిండా బట్టలు ఉన్నాయ్యా, బీరువా నిండా అన్ని ఉన్నాయ్యా, నాకేంటి అనుకుంటున్నావా బిడ్డ? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, ఎన్ని కాసులు బంగారం సంపాదించావు, ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎన్ని మేళ్ళు సంపాదించావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎంతగా ఈ లోకంలో నీవు సంపాదించావు అని ఆయన అడగడు. ఒకటి అడుగుతాడు, బిడ్డా నేను నీకు 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, ఎంతమందిని నీవు నా దగ్గరకు నువ్వు నడిపించావు, ఎంతమందిని అగ్నిలో నుండి, పాతాళములో నుండి, నరకములో నుండి తప్పించి నీ ఎడల చేసిన మేళ్ళు, నీ పట్ల చేసిన ఉపకారం అనేకులకు సాక్ష్యం చెప్పి ప్రభువును మహిమపరిచావని ప్రభువు నిన్ను నన్ను అడుగుతాడు. బిడ్డ ఏం చెప్పగల? ప్రభు కొరకు దేవుని సన్నిధిలో ఆ రోజున నువ్వు తలదించుకుంటావా, లేకపోతే తల ఎత్తుకుంటావా? అయ్యా నీవిచ్చిన ఈ చిన్నపాటి ఆయుష్ కాలంతో 10 మంది ఆత్మలు సంపాదించానయ్యా, 50 మంది నీ సన్నిధికి నడిపించానయ్యా, ఇదిగో నా వల్ల ఆ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చారయ్యా, నా వల్ల ఆ కుటుంబం ప్రభు నమ్ముకున్నారయ్యా, నా వల్ల ఆ బిడ్డలందరూ యేసయ్యను రక్షణ పొందుకున్నారయ్యా. ఒకవేళ
ప్రభు సన్నిధికి నీ వల్ల రక్షించబడి దేవుని దగ్గరికి వస్తున్నారా, లేకపోతే నీ వల్ల మందిరానికి వచ్చిన వాళ్ళని చెడగొట్టేస్తున్నావా? ఈ మందిరానికి వద్దు, ఆ మందిరానికి వెళ్ళండి, ఈ చర్చికి వద్దు, ఆ చర్చికి వెళ్ళండి, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు అని చెప్పి ఒక క్రమములో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, ఒక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి కుటుంబంలో నుండి వాళ్ళని నీవు దారి తప్పించి, త్రోవ తప్పించి, ఒకవేళ వారు భ్రష్టులై పతనమైపోయి నరకానికి గనక వారు వెళితే ఆ ఆత్మకు తగిన కఠినమైన శిక్ష నువ్వే అనుభవించాలి. సేవకులమైన మేము భయపడుతూ గజగజ గజగజ వణుకుతూ ఉంటాం. ఎందుకో తెలుసండి, మీలో ప్రతి ఒక్కరిని గురించి నేను దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని సన్నిధిలో దేవుడు అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నేను నీకు ఇచ్చిన గొర్రెలను, నేను నీకు ఇచ్చినటువంటి ఆత్మలను ఏం చేశావు? నిద్రపోతూ సోమరవై, సినిమాలు చూస్తూ త్రాగుబోతువై, వ్యభిచారువై, సుఖభోగాలకు అలవాటు పడి నేను నీకు ఇచ్చిన పరిచర్యను ఏం చేశావని ప్రభు అడుగుతాడు. అందుకనే దేవుని సన్నిధిలో దివారాత్రులు నిద్రాహారాలు మానుకొని, సుఖాన్ని కట్టుకొని, నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని మోకాళ్ళేసి నశించిపోతున్న ప్రజల కొరకు, సంఘం కొరకు, దేశం కొరకు ప్రార్థించే విజ్ఞాపన అనుభవాన్ని దేవుడు మాకు నేర్పించాడు. అలాంటి భారం మీలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఓ మన దేశములో మహారక్షణ కలుగునుగాక. మన దేశములో ప్రతి ఒక్కరు ప్రభు తట్టు త్రిప్పబడుదురుగాక. 130 కోట్ల మంది ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యమునకు చేరాలి, సియోనుకు వారిని నడిపించాలి, ప్రభు రాకడలో ఎత్తబడి గుంపులోనికి వారిని నడిపించాలి. నీ వల్ల ఒక కుటుంబం దేవుడికి దూరం అయిపోకూడదు, నీ వల్ల ఒక ఆత్మ దేవుడికి దూరం అయిపోకూడదు. నీ మాటలు, నీ కార్యాలు, నీ చూపులు, నీ ఆలోచనల వల్ల ఒక కుటుంబం దేవుడికి దూరం అయిపోతే అట్టి కుటుంబానికి నువ్వు దేవుడికి లెక్క అప్పగించాలి. న్యాయపీఠం ఎదుట నీవు నిలబడాలి. నా సన్నిధిలో ఎదుగుతున్న నా బిడ్డను, నా కాపరికి అప్పగించిన బిడ్డను నువ్వెందుకు దొంగిలించావు, ఎందుకు మృగాలకు అప్పగించావు, ఎందుకు తోడేళ్లకు అప్పగించావని దేవుడు ఆ రోజు నిన్ను కఠినంగా ప్రశ్నించినప్పుడు నీ నోట నుండి జవాబు ఉందా? అందుకనే దేవుని ప్రజలారా, భయభక్తులతో బ్రతుకుదా. సంఘం అంటే సంత కాదు, సంఘం అంటే ఆసామసి కాదు, సంఘం అంటే ఏదో 4 మాటలు నేర్చుకొని, 4 పాటలు నేర్చుకొని, 4 బైబుల్ మొక్కలు నేర్చుకొని నేను కూడా సేవకుని అని సంఖలో పెట్టుకుని అంత ఈజీ కాదు. సేవ అంటే చావమ్మా, సేవ అంటే చంపుకోవాలి, నీ అహంకారాన్ని చంపుకోవాలి, నీ కోపాన్ని చంపుకోవాలి. నిన్ను నీవు సిలువ వేస్తేనే కానీ, యేసయ్య రూపము నీలో కనబడితేనే కానీ యేసయ్య సేవకు మనం పనికిరాం. 4 మాటలు చెప్పి, 4 పాటలు పాడి, 4 ప్రార్థనలు చేస్తే అది కాదు సేవ. నిన్ను నీవు చంపుకోవాలి. అది దేవుడు పెట్టిన భారం, అది దేవుడిచ్చిన మనస్సు. అది మనకు మనం పులుముకుంటే వచ్చేది 4 రోజులు, 4 నెలలు, 4 వారాలు, మరలా అది దూరం అయిపోతుంది. కానీ దేవుడు పెట్టిన భారం ఎలా ఉంటుందో తెలుసా? ప్రాణమున్నంత వరకు, తుది శ్వాస విడిచే వరకు ఆ సేవకుల్లో ఉన్న భారాన్ని ఎవ్వరూ తొలగించలేరు. మన కుటుంబాలు, మన ఆత్మీయ జీవితాలు దీవించబడాలి అంటే యేసయ్య మనలోనికి రావాలి. మన శిక్షను ఆయన రద్దు చేస్తాడు. జెఫన్యా 3:15 ఆ మాట వ్రాయబడింది, నీ శత్రువులను ఆయన తరిమి వేస్తాడు. నీ శత్రువులు, అపవాది, దుష్టుడు నీ మీదకి వచ్చినప్పుడు, ఎన్నో అగ్ని బాణాలు నీ మీద వేసినప్పుడు శత్రు మోకను దేవుడు తరిమి వేయబోతున్నాడు. శత్రువులు అనగానే చాలా మంది మనం ఏమంటే, ఇంటి ముందోళ్ళు, ఇంటి వెనకాలు, ఇంటి పక్క వాళ్ళు, మా అత్తగారే నాకు శత్రువు అండి, నా కోళ్ళే నాకు శత్రువు అండి, మా మామగారే నాకు శత్రువు అండి, మా అన్నయ్యే నాకు శత్రువు అండి, మా తోడుకోళ్ళే నాకు శత్రువు అండి. శత్రువులు వారు కాదు నాన్న, శత్రువులు వారు కాదు. ఆకాశ మండల ముందు తిరుగుచున్న దురాత్మ సమూహాలు, ఏ హృదయం అయితే ఖాళీగా ఉంటుందో, ఏ హృదయములైతే దేవుని ప్రేమ ఉండదో, పరిశుద్ధత ఉండదో, నిజమైన భక్తి ఉండదో, నిజమైన ఆరాధన ఉండదో, వారి హృదయాల్లోనికి సాతానుడు దూరి వారిని ఎంతగానో శోధిస్తూ ఉంటాడు, వారి ద్వారా ఇతరులను శోధిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డలమైన మన భక్తి నాసిరకమైన భక్తిగా ఉండకూడదు. నాసిరకమైన భక్తి మనకు దూరమగుగాక, వేషధారణ భక్తి మనకు దూరమగుగాక, కపటపు నడత మనకు దూరమగుగాక, యథార్థమైన భక్తి యేసు నామములో పొందుకొందుముగాక. యోనగారు ఎంత హాయిగా నిద్రపోతున్నాడండి బాబు. వాడలో ఉన్న వాళ్ళందరూ తలమునకలై చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటే నిద్ర పట్టేసింది, గాఢ నిద్ర పట్టింది. అమ్మా, ఒకవేళ నీ జీవితం కూడా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా గాఢ నిద్రలో ఉన్నావేమో, ఆత్మీయ జీవితంలో మగత ఆవరించిందేమో, మత్తులోని ఉన్నావేమో,
సినిమా మత్తులో ఉన్నావేమో, సీరియల్స్ మత్తులో ఉన్నావేమో, ధనాపేక్ష మత్తులో ఉన్నావేమో, ఈ రాత్రి నా దేవుడు ఆ మత్తులో నుండి మేలుకొలిపి గొప్ప వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. ప్రభు కొరకు సాక్షిగా వాడుకొనుగాక. బాప్తిస్మమిచ్చు యోహాను వలె మండుచు ప్రకాశించు చిన్న దీపం వలె ఈ శేష జీవితం నీ ఇంటి వారందరికీ వెలిగించే బిడ్డగా నీ ఉండువుగాక. అక్కడ వ్రాయబడిన మాట, నీ శిక్షను రద్దు చేస్తాడు, నీ శత్రువులను తరిమి వేస్తాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. ఆమేన్ చెప్పండి అందరు కూడా. ఇక అపాయము నీకు సంభవించదు, ఏ తెగులు నీ గుడారం మీదకి రాదు, నీ బిడ్డలను ముట్టలేదు సాతానుడు. ఆమేన్. నీ కుటుంబాన్ని తాకలేడు సాతానుగాడు, నీ కుమార్తెను ముట్టలేడు సాతానుగాడు, నీ కొడుకును ముట్టలేడు సాతానుగాడు, నీ భర్తను ముట్టలేడు సాతానుగాడు, నీ ఇంటి వారిని ముట్టలేడు సాతానుడు. సైతాను యొక్క యుక్తులన్నీ నా యేసయ్య తుత్తి నీలుగా చేస్తున్నాడు ఈ రోజు నుండి. అంతిమ విజయం, అఖండ విజయం దేవుడు నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో మనం చూచినట్లయితే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, సంతోషముతో పాటలు పాడి ప్రభువుని మహిమ పరచాలి. మన మధ్యకు యేసయ్య రావాలంటే మనము దేవునికి నిండు మనసుతో స్తోత్ర గానము చేయాలి. ఎక్కడో చెప్పమంటారా, పౌలు శీలలో పాటలు పాడుచూ మధ్యరాత్రి వేళ ప్రార్థన చేశారంట. ఎక్కడ? చెరసాలు. ఎలాంటి పరిస్థితుల్లో? ఒంటి మీద బట్టలు కూడా తీసేసి బెత్తాలతో కొట్టి రక్తాలు కారుతూ ఉంటే, ఓ భయంకరమైన బాధతో ఉంటే, కాళ్లకు చేతులకు బొండలు వేసి బిగించి పక్కవాడు ఒక చోటాను కూడా లేనంత భయంకరముగా ఏదో నేరం చేసినట్లు ఆ వారిని బంధించి వేస్తే మధ్యరాత్రి వేళ వాళ్ళు లేచి ఏం చేస్తున్నారమ్మా? పాటలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలిగనిగా. కడుపు నిండినప్పుడు ప్రార్థన బాగా వస్తుందా? కడుపు కాల్తున్నప్పుడు బాగా ప్రార్థన వస్తుందా? కడుపు నిండితే ప్రార్థన రాదు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన. అరే పొద్దుడు పాడుకున్నాం కదా, సాయంత్రం ప్రార్థన చేసుకున్నాం కదా, ఇప్పుడే కదా ఆరాధనకి వెళ్ళి వచ్చాం. వేసే పక్క వేసే తలదిండి వేసే స్తోత్రం. అదే కడుపు కాలుతుంది అనుకో, పడుకోండి, ఏంటో నిద్ర రావట్లేదు. స్తోత్రం ఆయన, స్తోత్రం. కాసేపు అక్కడికి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను. నన్ను ఏం డిస్టర్బ్ చేయకండి. కారణం ఏంటి? కడుపు కాలుతూ ఉంటే ఏమొస్తుంది? ప్రార్థన ధూపం వలె అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలగలిగా. ఆకలితో ఉన్నాడంట పేతురయ్య గారు. పేతురయ్య గారు ఆకలితో ఉండగా వంట సిద్ధం చేస్తున్నారంట. ఆకలితో వచ్చేసాడు ఈయన. ఏమ్మా సురమ్మ గారు, మత్తమ్మ గారు, అయ్యిందా? లేదండి అయ్యగారు, ఇప్పుడు మాసం తెచ్చామండి. అయ్యి బాబు ఇప్పుడు తెస్తారా? ఉదయం 10 గంటలకు రమ్మన్నారు నన్ను, ఇప్పుడు 1 గంట 2 అయిపోతుంది, ఇప్పుడు వరకు వంట లేదు పెంట లేదా, అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలవాలి, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు ఆయన. పేతురు గారు ఏం చేశాడు? అమ్మా పర్లేదు, జాయిగా వంట చేయండి, నేను పైకి వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. స్తోత్రం కలిగినగా. ఎప్పుడైతే ఆకలి వేళ పైకి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడి గొప్ప దర్శనాన్ని చూచాడు పేతురు. దేవునికి స్తోత్రం కలిగినగా. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? అన్నగారు ప్రార్థన చేశారా అలాగా? ఓ సూటుపోటు మాటలతో పిల్లలు లేరు ఇంకా కోపం వచ్చేసింది. అదే మన కోపం వస్తే ఏం చేస్తాం? సీపుడు గట్ట తీస్తాం, కర్ర తీస్తాం, వంటగదిలో ఉన్న సామానం అంతా టింగ్ టంగ్ టంగ్ టిక్ టక్ మొత్తం అన్ని సొట్లే. బ్రదర్ గారి మీద కోపం వచ్చిందంటే మొత్తం అన్ని సొట్లే. అవసరమైతే దానికి చిల్లులు కూడా, మాయిదారిది ఈ బిందులతో నీళ్లు పట్టలేకపోతున్నాను, కొత్త బిందులు కొను, మొన్నే కదా కొన్నాను, అంటే నేను బెజ్జలెట్టేసానటవా. నా ప్రియమైన సహోదరి సహోదరా, కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? అలా ట్రై చేసి చూడండి. కోపంలో బాగా కోపం పుట్టించిందంట అన్న. ఏం చేసిందో తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మురిసిపోయి దేవుడు మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచి గొప్ప భక్తుడైన సమూయేలును కుమారునిగా ఇచ్చాడు. ఈసారి అలా చేసి చూడండి, దేవుడు ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అంత టైం ఇస్తామంటే దేవుడికి అసలు కోపం వచ్చిందే చాలు, ఇంకా ఏం జరుగుతుందో తర్వాత చూస్తాను, నల్ల గుండెల్లో ఉందండి వాళ్ళన్న మాట. వద్దు, దేవుని బిడ్డలమైన మనం అన్ని దేవుడికి విడిచిపెడదాం, మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. స్తోత్రం చెప్పండి అందరు కూడా. హల్లెలూయా.
హగ్గయి గ్రంథం 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది, మీరు భయపడవద్దు. రోగానికి, శ్రమలకు, అన్యులకు, అప్పులకు నీవు భయపడవద్దు. యోహాను సువార్త 20:19 మనం రాయబడి ఉంది, యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ యూదులకు భయపడి తలుపులు మూసుకొని భయపడుతూ గజగజ వణికిపోతూ ఉండగా, తలుపులు మూయబడి ఉండగానే పునరుత్థానుడైన యేసయ్య వారి మధ్య నిలబడి మీకు సమాధానము కలుగునుగాక. భయముల మధ్య, దిగుల మధ్య, కలవరముల మధ్య, మరణము మధ్య ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన నీ వద్దకు వచ్చి నీలో ఉన్న ఆందోళన కలవరము తొలగించి నీకు సమాధానం దేవుడు దయచేస్తాడు. 147వ కీర్తన 13వ వచనములు చూచినట్లయితే, ఆయన నీ మధ్యకు వచ్చినప్పుడు, ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చదువుతారు చూడండి, 13:14. నీ మధ్యను నీ పిల్లలను, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించును, నీ సరిహద్దులను సమాధానము కలుగజేయబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నా నేను పడ్డ కష్టాలు నా పిల్లలు అనుభవించాలా? నా ప్రియ సహోదరి సహోదరా, యేసయ్య చేతులకు నీ బిడ్డలను అప్పగించుకో. ఈ రోజు నుంచి నా దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. చదువులో దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. ఉద్యోగంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డల వ్యాపారంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డల వ్యవసాయమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ నుండి నీ ఇంటిలో సమాధానమే ఏలుబడి చేస్తూ ఉంది. సమాధానకర్త అయిన యేసయ్య నీతో ఉంటాడు. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఎంతమంది ప్రజలు నైనా ఇదిగో పూజనీయుడు యేసయ్య టీవీ కార్యక్రమం ద్వారా ఆయా దేశాలు, ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాలు, ఆయా గ్రామాల్లో ఉండి ఎంతమంది బిడ్డలు ప్రభు రోగముల చేత, వ్యాధుల చేత, అప్పుల చేత, భర్త స్థిరము లేక, పిల్లలు బ్రతుకులు స్థిరము లేక, కుటుంబాలు స్థిరము లేక, సంసారాలు స్థిరము లేక, అప్పుల పాలై, రోగాల పాలై, అవమానాల పాలై, కన్నీళ్ల మధ్య కలవరముతో నలిగిపోతూ ఉన్నారు. ఈ వర్తమానము విని ఈ ఆఖరి ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ జీవితములో అద్భుతములు జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది కలుగునుగాక. యేసయ్యా మా మధ్యకు రండయ్యా, నాలోనికి రండయ్యా, నాలోనికి రాయా, నా ఇంటిలోనికి రాయా, నా హృదయంలోనికి రాయా, నా జీవితంలోనికి రాయా. ఈ దినమునుడు నా యేసయ్య నిన్ను చేయి పట్టి నడిపించునుగాక, నడిపించునుగాక. భయపడద్దు, దిగులు చెందవద్దు. గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. ఆమేన్ చెప్పుదా. ఆమేన్. యేసు నామములో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. మీ ప్రార్థన అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు, ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీ నగర్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.